హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రమంగా గాడిన పడుతోంది. ఇండ్లు, ఇంటి స్థలాలు కొనాలని నిర్ణయించుకొని ఆగిపోయిన వారు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకుంటున్నారు. తాజాగా 7% రిజిస్ట్రేషన్లు పెరిగినట్లుగా ఓ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సంస్థ వెల్లడించింది. గత కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ మాంద్యంతో పాటు కొత్త ప్రభుత్వం ప్రజలకు ఆస్తుల విషయంలో చిక్కులు రాకుండా ఉండేందుకు చేపట్టిన కొన్ని చర్యలు నెగిటివ్ ప్రచారానికి కారణమయ్యాయి. హైడ్రా అన్ని అనుమతులు ఉన్న ఒక్క భవనాన్ని కూల్చకపోయినా ప్రచారం మాత్రం బీభత్సంగా జరిగింది. ప్రతి హౌసింగ్ ప్రాజెక్టుకు ఏదో ఒక లోపం ఉంటుందని, దేనికి గ్యారంటీ లేదన్న ప్రచారం చేశారు. చివరికి వారి లక్ష్యం మేరకు రియల్ ఎస్టేట్కు దెబ్బపడింది. అదే ప్రచారం చేస్తున్నారు ఇప్పటికీ. కానీ ఇప్పుడిప్పుడే వినియోగదారులు మళ్లీ మేలుకుంటున్నారు. మళ్లీ భారీగా పెరగకముందే కొనుగోలు చేయడం మంచిదని నిర్ణయించుకుంటున్నారు. అన్ని అనుమతులు ఉన్న వాటి జోలికి వచ్చే ప్రశ్నే లేదని ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది. ఈ నమ్మకాన్ని కల్పించేందుకు హైడ్రాకు ప్రస్తుతం విశ్రాంతి కల్పించారు. హైడ్రా విషయంలో కూల్చివేతలు ఉంటే దానికి ఓ ప్రొసీజర్ను పెట్టే అవకాశం